నమస్కారం. ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చన్న డిటిసి కృష్ణవేణి. ఒంగోలు శివాని షాపింగ్ మాల్లో లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. ఒంగోలులోని శివాని షాపింగ్ మాల్లో ఆదివారం మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. క్రిస్మస్ న్యూ ఇయర్ ఆ శివాని మహిళా మనందరికి. అనంతరం సిద్ధా రాఘవరావును శివాని షాపింగ్ మాల్ యజమానులు మారుతి శివ శ్రీనివాస్ రామకృష్ణ ప్రకాష్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు కోడూరు సత్యనారాయణ, కార్యదర్శి ఆర్ఎస్ శ్రీను, కూరపాటి సత్యనారాయణ మరియు శివాని షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్ ఆదిలక్ష్మి గారు వారి యొక్క ఫోన్ నంబర్ 9502734147 మొదటి ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్ 01288 మొదటి ప్రాజెక్ట్ హోండా గ్లామర్ గెలుపొందారు. తర్వాత ప్రైజు మూడో కూపన్ సిద్ధారావు గారు తెస్తున్నారు. టీవీఎస్ పెప్ బాబు కొంచెం వెనకుండా నిషిత ఏడో బహుమతి షేక్ నిజమాన, షేక్ నిజమాన గత 2 సంవత్సరాలుగా ఒంగోలు పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత వాసులందరూ మా శివాని షాపింగ్ మాల్ని ఆదరిస్తూ ఎంతో ఆనందంతో షాపింగ్ చేసుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగే మనం లక్కీ డ్రా తీయడం జరిగింది. క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా ప్రతి 1000 రూపాయలకి కూపన్ ఇచ్చాము. దానికి లక్కీ డ్రాగా ఈరోజు మనం ఎంతో గ్రాండ్గా ప్రతి ఒక్కళ్ళకి బహుమతులు ఇస్తున్నాము. 9 మందికి విజేతలుగా ప్రకటించాము. ఫస్ట్ ప్రైస్ హీరో గ్లామర్, సెకండ్ ప్రైస్ హోండా యాక్టివా 6G, థర్డ్ ప్రైస్ స్కూటీ పెప్లస్, అలాగే 3 ఫ్రిడ్జ్లు మరియు 3 LED TVలు గిఫ్ట్గా పొందారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆదరిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన ప్రముఖులందరికీ మా ధన్యవాదాలు మరియు ఒంగోలు పట్టణ ప్రజలు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్ ఆది లక్ష్మి, కూపన్ నంబర్ 01288, రెండో విజేత కే అరుణ, యాక్టివా 5G, కూపన్ నంబర్ 00301 05. ఇంకొకరు చెప్పు. మూడో విజేత స్కూటీ పెప్లస్ ఎస్కే మైముని,
కూపన్ నంబర్ 010584. ఈ ఒంగోలు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాసుకోదగిన ఒక మంచి ఒక షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఒక ముగ్గురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అందరం కలిసికట్టుగా పనిచేస్తూ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇక్కడ అందరికీ ఎంత తక్కువ ధరలో ఇవ్వగలము అనేది మొదటి నుంచి ఆలోచించి వాళ్ళు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన రేటుకి మినిమం పర్సంటేజ్ వేసుకొని వీళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్లో వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా అనుగుణంగా రేట్లు వాళ్ళు కూడా తగ్గించుకొని వీళ్ళని చూసి మార్చుకొని అందరూ కూడా ఒక సమానంగా వ్యాపారం చేస్తూ ఈరోజు వ్యాపారాన్ని ఎలా చేయాలనేది కూడా కొంతమందికి అర్థమవుతుంది. మా బాపూజీ కాంప్లెక్స్ ఎదురైనా కూడా మాకు పార్కింగ్ అన్నీ కన్వీనియంట్గా ఉండబట్టి ఈరోజు అక్కడ కస్టమర్స్ ఇక్కడ ఇక్కడ చూసుకొని అన్ని చోట్ల కొనుక్కుంటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని డిటిసి కృష్ణవేణి వెల్లడించారు. రెడ్ క్రాస్ సేవా వారోత్సవాలలో భాగంగా ఆదివారం ఒంగోలులోని రెడ్ క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన మేము విజేతలం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది విభిన్న ప్రతిభావంతులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ దివ్యాంగులను ప్రోత్సహిస్తే అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు మాట్లాడుతూ శరీర వైకల్యం గురించి ఆలోచించకుండా జీవితంలో లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి జనార్దన్, ఎంవికే ప్రసాద్, ఎం వీరేంద్ర, డాక్టర్ జి రవికుమార్, సోమనేని సురేష్, వివి రమణ, ఏ బ్రహ్మయ్య, డాక్టర్ బెజవాడ పవన్ కుమార్, డ్రీమ్స్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. వినికిడి సమస్యలు, కొన్ని చూపు సమస్యలు, ఇవి కూడా మనం కొన్ని నివారించగలుగుతాము. అదంతా మనం సపరేట్ గా ఒక రీసెర్చ్ ఫోరం అనేది ఒకసారి పెట్టుకుందామని చెప్పి సభాధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు సభాముఖంగా ఇంతమంది ప్రతిభావంతులతో పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి రెడ్ క్రాస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీటింగ్ ఒకటి ఉందండి, వెళ్ళాలి. లోపం వల్ల నేను క్రికెట్ కళాకారుడుగా పాకిస్తాన్ని గెలిచాను అని అతను చెప్పడంలో అతని దేశభక్తిని ముఖ్యంగా నేను సలాం చేస్తున్నాను. అది స్పిరిట్ అంటే, దట్ ఈస్ ద స్పిరిట్. వీ కెన్ డూ ఎనీథింగ్. మనకు అనుకుంటే జీవితంలో సాధించగలిగిందా, సాధించలేనిదే లేదు. అలాగే అజయ్ రెడ్డి చెప్పారు మీతో ముఖ్యమైన మాట, మీకు ఎవరికి పుంగుబాటు, డిప్రెషన్ అనేది ఫస్ట్ వచ్చే లోపం. నేను చెప్పింది అదే, ఈ కార్యక్రమం పెట్టిందే దానికోసం. ఆ డిప్రెషన్కి లోను కావద్దు. నిజంగా ఒక చిన్న కథ ఒక చెప్పి మీకు ముగిస్తాను. ఈ అజయ్ రెడ్డి మన సన్మానిద్దాం. ఒకసారి ఒక వెంకటేశ్వర స్వామికి పూజలన్నీ అయిపోయి గుడి తలిపేసి వెంకటేశ్వర స్వామి పూజారి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు గుడి ముందున్న గడప వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతూ ఉంది, స్వామి ఇదేం అన్యాయం అయ్యా, నువ్వు రాయివే నేను రాయినే, నన్నందరూ తొక్కుతారేంది. ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ బ్లైండ్. ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ నేషన్. దర్ ఇస్ అ థింగ్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. రియల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మై పేరెంట్స్, దే ఆర్ గివింగ్ లైఫ్ టు మీ. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ దెమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషన్. ఇప్పుడు యాక్చువల్లీ నా కెరియర్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ ఇనిషియల్గా ఉన్నప్పుడు నార్మల్ క్రికెట్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్, అంటే నార్మల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లైండ్ అంటే, ఇప్పుడంటే బ్లైండ్ లేకపోతే దుష్టిలోపం అనేవాళ్ళు కానీ ఆ రోజులు ఎలా మాట్లాడేవారు మీకు తెలుసు. అట్లా మాట్లాడి కించపరచడం, డిప్రెషన్కి లోన్ అవ్వడము, బాధపడడము, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండడం అట్లా ఉండేది. వన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఈ క్రికెట్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ మ్యాచెస్ కోసం ఎన్టీఆర్ కళా పరిషత్ ఎప్పుడు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అనే అంశంపై చర్చించడం జరిగిందని కళా పరిషత్ అధ్యక్షులు ఏదర్ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంతపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈదర హరిబాబు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్నమనేని ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఎఫెక్ట్ వల్ల నిర్వహించలేకపోయాము. ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా జరుగుతున్నది కాబట్టి బహుశా ఒక 4-5 నెలలలోపు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అయిపోతుంది. అప్పుడు ప్రజలంతా కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఎక్కడికైనా రావచ్చు, కల్చరల్ యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కళా పరిషత్తు ఎప్పుడు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అంశం మీద ఈరోజున మా సమావేశంలో చర్చనీయాంశం. చర్చ అయిపోయిన తర్వాత
నూతన వ్యవసాయ చట్టాలు 2020కి సంబంధించి సుపరిపాలన వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంజయ్య రోడ్లోని ఏకేవీకే కళాశాలలో నిర్వహించారు. స్థానిక అంజయ్య రోడ్లోని ఏకేవీకే కళాశాలలో నూతన వ్యవసాయ చట్టాలు 2020కి సంబంధించి సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుపరిపాలన అధ్యక్షులు మహంకాళి శేషయ్య, సుంకరి సాయిబాబా, షేక్ షాకీర్ మరియు వల్లంరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఒడ్డే హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 12% నుంచి 17% వరకు కూడా వివిధ రకాలైనటువంటి బ్యాంకులు ఇంప్లిమెంట్ చేస్తే వడ్డీ రేటు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి, వీటన్నిటినీ కూడా మార్చమని అడుగుతూ ఉన్నాం రైతు సంఘాలని. ఆ వైపుగా ప్రయాణం చేయమని అడుగుతూ ఉన్నాం, లేకపోతే పూర్తిగా కుప్పకూలేటటువంటి పరిస్థితి, ఈ దేశంలో వ్యవసాయ రంగం మూతపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్తా ఉంటే, మరి అటువైపుగా అడుగు లేకుండా ఇటువంటి చట్టాలను రూపొందించడం దుర్మార్గం, నియంతృత్వం, పక్షపాతం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలి. గత సంవత్సరంగా ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ సంస్థలో ఉంటూ అట్లే గోపారెడ్డి గారు, సాయిబాబా గారు దీనికి అధ్యక్షత చేశారు. వారు కూడా లెవెల్లో మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ గత 8 నెలల నుంచి కూడా ఈ కరోనా వల్ల మేము సమావేశాలు పెట్టలేక ఇప్పుడు పెట్టి ఈ ఫస్ట్ మేము శుభంగా ఈ రైతు వ్యవసాయ చట్టాల మీద కొత్త చట్టం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి దాని మీద ఏందని వివిధ ప్రజాప్రతినిధులతో సంఘాలతో మేము అభిప్రాయాలు తీసుకొని చర్చించి వాళ్ళ యొక్క అభిప్రాయాలతోటి మేము పోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి అందరూ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి రైతు సంఘ ప్రతినిధులు, స్టేట్ రంగ ప్రజలు, జిల్లా వారు, రైతు సంఘ ప్రతినిధులు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలతో వాళ్ళ అభిప్రాయాలు చెప్తి వాళ్ళ యొక్క ప్రభుత్వానికి మనం మంచా, రైతులకి ఇది చెడ్డ మంచి కలుస్తుందా చెడు చేస్తుందా అనే విషయాలను డిస్కస్ చేసి మేము అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన అందరికి కూడా ఈ సమావేశంలో మనకు ఆదరణీయ ప్రతినిధులందరికీ కూడా రాజకీయ పార్టీ నాయకులు అయితేమి, ప్రజాప్రతినిధులు అయితేమి, మా సంఘ ప్రతినిధులు అయితేమి, అందరికి కూడా మనకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నూతన వ్యవసాయ చట్టాలు 3 చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటి మీద వ్యవసాయదారులకి ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు నష్టం అనే దాని గురించి చర్చించడానికి ఈ రోజున ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సహజంగా కొత్తగా చట్టాలు ఫ్రేమ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే రీసెంట్మెంట్ అంటే వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దీనిలో ప్రభుత్వం ఏంటంటే తాము చేసిన చట్టాల గురించి రైతు సంఘాలతోనూ, మిగతా వాళ్ళతోనూ, మిగతా పొలిటికల్ పార్టీస్తో అందరితో కూడా చర్చలు జరిపి ఈ యాక్ట్ పాస్ చేస్తుంటే బ్రహ్మాండంగా ఉన్నది. అది లేకుండా హడావుడిగా కరోనా టైంలో వారు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం కొంచెం ఇబ్బంది అయింది. ఏదేమైనా చట్టంలో రావాల్సిన మార్పులు, ఎందుకంటే 3 చట్టాలు ప్రభుత్వం ఏంటంటే ఇది చాలా ఉపయోగం అని చెప్తుంది, కానీ బయటకు వచ్చినప్పటికే ప్రాక్టికల్గా ఆలోచిస్తే దీనిలో ఉపయోగాలు తక్కువ. తర్వాత ఇది కేవలం కార్పొరేటివ్ లేదా బడా కంపెనీ వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు నష్టం అనేది గురించి సభ్యులందరూ, ప్రజలందరూ ఒపీనియన్ తీసుకోవడాని కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు ఏదో ఉన్నాయో వాటిల్లో ఒకటి రైతులకి ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి చెప్పారు. అందులో కనీసం మద్దతు ధరలనే అంశం ఎక్కడ ప్రస్తావించకపోవటం, రైతులకి ఇది ధరల విషయంలో భద్రత లేని పరిస్థితి అనేది రైతు సంఘాలుగా అభిప్రాయపడుతున్నాం. అట్లాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించి ఆ చట్టంలో కంపెనీ రైతులు చేసుకున్న ఒప్పందంలో కంపెనీ కనుక ఒప్పందాన్ని కనుక పక్కకు తప్పుకుంటే, లేదు కట్టుబడి ఉండకపోతే కోర్టుకి రైతులు వెళ్ళటానికి లేదా నిబంధన విధించడం అనేది కనీసం రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రజలకున్న కనీస హక్కును కూడా నిరాకరించడమే. ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నిబంధన. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రైతులు లాయర్ని కూడా సహకారం తీసుకోవడానికి వీలు లేదనే నిబంధన పెట్టడం ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకి ఇది నిదర్శనం అనేది. ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 4 చట్టాలని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. 4 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, 4 ప్రమాదమే. ఈ చట్టాలను ఉపసంహరించకపోతే రైతాంగం భవిష్యత్తులో కూలీలుగా మారిపోతారు. కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ సేద్యం మాత్రమే ఇండియాలో మిగులుతుంది. వినియోగదారుల్ని, రైతుల్ని దోసుకోవడానికి ఉపయోగపడేటువంటి చట్టాలని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్, సి పోస్ట్మ్యాన్ మరియు ఎంటీఎస్ మరియు జీడిఎస్ ప్రకాశం డివిజన్ ఎంప్లాయీస్ స్థానిక సిపిఐ కార్యాలయంలో
కామేశ్వరరావు కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయంలో పోస్ట్మ్యాన్ మరియు ఎంటీఎస్ మరియు జీడిఎస్ ప్రకాశం డివిజన్ సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆర్ శ్రీరామమూర్తి, డి శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిథులు వాసిరెడ్డి శివాజీ, ఎస్ యోగేశ్వరరావు, తిరుమలరావు, శివనాగేశ్వరరావు మరియు కె మార్క్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ తపాలా శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క సౌకర్యాలను మెరుగుపరచడానికి మనం తీసుకోవాల్సినటువంటి కృషి గురించి చర్చించుకొని సమస్యల మీద పరిష్కరించుకోవటానికి మన యొక్క రోడ్ మ్యాప్ని తయారు చేసుకోవడానికి ఈ రోజున ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలానే సమావేశాలలో కేంద్ర సంఘాల దృష్టికి, రాష్ట్ర సంఘాల దృష్టికి ఈ యొక్క డిపార్ట్మెంట్ అధికారుల యొక్క ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను కూడా ఈ కార్యక్రమంలో తీసుకురావటం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో మరి ఈ సమస్యల యొక్క పరిష్కారానికి ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలకి ఏ రకంగా ఉద్యోగ సంఘాలు ఐక్యంగా కలిసి పోరాడాలనే దానికి కూడా ఈ రోజున నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. చివరగా మన రాబోయే 2 సంవత్సరాలకి కూడా ఒక కార్యవర్గాన్ని, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరుగుతుంది. సో ఈ కార్యవర్గ సమావేశాలకి మన రాష్ట్ర స్థాయి నాయకులు, ఆల్ ఇండియా నాయకులు కూడా వచ్చి ఉన్నారు. ఈ యొక్క సమావేశాలు జయప్రదం కావాలని చెప్పేసి కేంద్ర సంఘం తరఫున కోరుకుంటారు. పరిష్కరింపబడని ఏ సమస్యను మానవ సమాజం సృష్టించుకోదు. పరిష్కరింపబడే సమస్యని మానవ సమాజం సృష్టించుకునేది. పరిష్కరింపబడిన సమస్యలు ఏది ఉండదు. పరిష్కరింపబడితేనే ఆ సమస్య ఉండింది. దానికి ఏం చేయాలా? నిరంతరం ఎవరికైతే ఇబ్బందో ఆ సభ్యులు పోరాడాలి, ఆ ప్రజలు పోరాడాలి, ఆ ప్రజలు నిర్మాణాత్మకంగా ఉండాలి, ఆ ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి. అయితే చాలా మార్పులు వస్తారు అండి. సమాజం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ట్రేడ్ యూనియన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మార్పులు వస్తారు అండి. సమస్యల్లో మార్పు వచ్చింది, సమాజంలో మార్పు వచ్చింది, మనకున్నటువంటి చైతన్యంలో కూడా మార్పు వచ్చింది, సంస్కృతిలో కూడా మార్పు వస్తా ఉన్నాయి. మరి ఈ మార్పుకు తగ్గట్టుగా కూడా మనం మన జీవితం కోసం, మన సమస్యల కోసం మన నిరంతరం పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజల మనిషిగా మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చెరగని ముద్ర వేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర 16వ వర్ధంతిని ఒంగోలు నగరంలోని 36వ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ నాయకులు నల్లూరి ప్రదీప్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, గోగినేని రామారావు, పరుచూరి శ్రీను, తేజ, జిఎస్ రావు, ఎర్రం సార్ది, ఏలూరి రవి, బోడపాటి వెంకట్, నండూరి చంద్ర, నావూరి కుమార్, బెజవాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఒక వీరుడి 16వ వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ భూమండలంలో ఉన్నంతకాలం ఆ వీరుడు పరిటాల రవణ గారి పేరు గుర్తుంటుంది. పరిటాల రవి గారి గురించి మాట్లాడాలంటే ఒక గూస్ పంప్స్ లాగా వస్తూ ఉంటుంది. పరిటాల రవి గారి జీవితంలో ఎప్పుడు పోరాటంతోనే ఆయన జీవితం అంతా ముగిసింది. ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు ఒక అధ్యయనంలా తీసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఆయన ఎప్పుడు పోరాటంతోనే జీవితాన్ని అంతా పడుగు బలహీన వర్గాల కోసమే ఆయన ఈరోజుగా అసూలు భావిస్తూ ఉన్నారు.
నిజంగా పరిటాలరావు పేరు చెప్పుకొని కొంతమంది ఆయన ద్వారా లబ్ధి పొంది ఈ రోజున పార్టీలు మారి ఏదైతే ఆయన తెలుగుదేశం పార్టీకి కడవంటూ తెలుగుదేశం పార్టీ కోసం ఉంటూ ప్రాణాలు పెంచాడో అలాంటి పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ గురించి పార్టీలు మారిన తర్వాత మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. అన్న పరిటాల రవీంద్ర గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎవరో చెప్పన అవసరం లేదు. ఆయన ఎంత చేశాడనేది ఆయన అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు అన్నగారి పిలుపు మేరకు ఆయన పార్టీలోకి వచ్చి ఆ రోజున్న రాయలసీమలో ఉన్న రాక్షస పాలనకి ఆయన ఎదురొడ్డి పార్టీ తరఫున పోరాడి పార్టీని నిలబెట్టి ఆయన ప్రజల కోసమే లాస్ట్ వరకు జీవించి ఏ విధమైన ఆటంకాలు వచ్చినా సరే ఆయన ధైర్యంగా ఎదుర్కొని ఆఖరికి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ రోజు మేమంతా కూడా రంగాభవన్లో మీటింగ్లో ఉంటే చిన్న రోడ్డు మీదకి వచ్చి ఒక చిన్న ధర్నా ఒక నిరసన కార్యక్రమం చేసి ఆ రోజంతా కూడా 150 మంది దాకా కేసులు పెట్టి మమ్మల్ని 5 సంవత్సరాలు ఈ కోర్టులు చుట్టూ. కానీ ఏ రోజు కూడా మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఈ కార్యక్రమాన్ని ఆపకుండా చేయటం జరుగుతూ ఉంది. అట్లాగే మేము ఏం ఆశించకుండా పరిటాల రావన్న అభిమానులుగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ 36 డివిజన్ ఉన్న పెద్దలందరూ కూడా అట్లాగే డివిజన్ అధ్యక్షుడు నల్లూరు ప్రదీప్ కానీ రామారావు కానీ తేజ కానీ చైతన్య కానీ లేకపోతే ఇక్కడ జిఎస్ఆర్ సీనన్న కానీ అందరూ పెద్దలు చాలామంది ఉన్నారు. అందరూ అబ్బు వెంకటేశ్వర గారు అందరికీ పేరు పేరున ఎప్పుడు ఈ కార్యక్రమం జరిగే విధంగా మీరందరూ సహకరిస్తున్నందుకు పరిటాల రావన్న కార్యక్రమం నిరంతరంగా ఈ డివిజన్ తరఫున ఎప్పుడు చేస్తామని చెప్పి మీకు తెలుపుకుంటూ భూప్రపంచం మీద సూర్యుడు వెలుగు ఎలా ఉంటుందో మన పరిటాల రవి అన్న గారి తెలుగువారి గుండెల్లో అలానే వెలుగుతూ ఉంటుంది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుగా కృషి చేస్తాం. నందమూరి అభిమానులు పరిటాల అమ్మాలంటే రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలుగుతారు. ఆ వెలుగు వాళ్ళ నుంచి మాకు వచ్చింది. మా వెలుగుతోటి వీళ్ళందరినీ వాళ్ళు ఎలా శాసించారో అలాగే తెలుగుదేశం పార్టీకి మేము సైనికులుగా పనిచేస్తామని తెలుసుకుంటూ ఈ అందరికీ ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిత్యం యోగ సాధనతో దృఢమైన శరీరం సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతాయని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కంచెల్ల రామయ్య పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని వివేకానంద హఠయోగ కేంద్రంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అనంతరం డిటిసి కృష్ణవేణి మాట్లాడుతూ యువతను యోగ సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో వెల్విషర్ శంకర్ యోగ కేంద్రం అధ్యక్షుడు నార్నే రామారావు, ఎం మాధవరావు, వై బ్రహ్మయ్య, సులోచన, టి ధనలక్ష్మి, హరిబాబు, మురళి, గుడివాడ శ్రీను, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం మీద చాలా అవేర్నెస్ సమాజంలో నెలకొంది. మనం గమనించినట్లయితే యోగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. యోగా యొక్క ప్రాముఖ్యత కూడా ఈరోజు సమాజంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. మనం గమనించినట్లయితే ఇటీవల కరోనా బారిన పడిన అనేక మందిని మనం గమనించినట్లయితే యోగా చేసేవాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టి యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు ఎంత మెరుగుపడతాయని చెప్పి మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఈ యోగా కేంద్రం నేను గమనించింది కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుంది. ఇది ఈ హఠయోగ కేంద్రంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ టీచర్స్ ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నారు. కొత్త తరాన్ని నిర్మించే టీచర్సు వాళ్ళల్లో శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం ఈ హఠయోగ కేంద్రం చాలా గొప్పగా పనిచేస్తుంది. వాళ్ళకి అందరూ సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. అప్పట్లో నాకు 10 మంది ఉక్కు నరాలు కలిగిన యువతని, కండరాలు కలిగిన యువతని ఇస్తే ఈ దేశ సౌభాగ్యాన్ని సౌభాగ్యంతో ప్రపంచ దేశాల్లో అలరారేలాగా చేయగలను, శక్తివంతమైన దేశంగా తయారు చేయగలను అన్నటువంటి వివేకానందుడు కోరినటువంటి యువత ఉందగాని, అయితే నాకు నా అనుభవంలో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహణలో గత 20 ఏళ్ళుగా చూస్తుంటే ఆ యువత అటువంటి సంస్కృతితోటి అటువంటి ఆశయాలతోటి లేదని బాధ కలుగుతుంది. అయినా కూడా ప్రపంచ దేశాలన్నీ ఈ మన యోగాని ఈరోజు నిర్వహించుకుంటే ఆ యోగా పట్ల మనవి 10 మంది 20 మందితోటి కాకుండా 100 మంది 100,000 మందితోటి ఈ యోగా కార్యక్రమాన్ని 8 డిసెంబర్ స్థాపించాము. అప్పటి నుంచి ఈరోజు వరకు ఈ ఒంగోలు నగరముగా ఉన్నటువంటి ప్రజలకి నిరంతరం యోగ సాధన చేయిస్తూ అనేక మందికి
యోగా నేర్పి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మా సంస్థ ఎంతో ప్రయత్నం చేసిందని భావిస్తున్నాం. ఈ విషయాన్ని మేము చాలా సంతోషంగా ఈ సందర్భంగా మేము చెప్పుకున్నాం. ఇంతమందికి మా సంస్థ ఉపయోగపడినందుకు మాకెంతో సంతోషంగా ఉందని మేము భావిస్తున్నాం. ఆధునిక జీవన విధానంలో యోగా ఆవశ్యకత అనే అంశంపై ఈరోజు సదస్సు జరుగుతుంది. గతంలో యోగా అవసరం చాలా తక్కువ ఉండేది. ఈరోజు మన జీవన విధానం మారిన సందర్భంగా చాలా రుగ్మతలు, దీర్ఘకాల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. అది ఆహారం రూపంలో కానివ్వండి, శారీరక వ్యాయామం లేని కారణంగా కానివ్వండి, కారణాలు ఏదైతేనేమి రుగ్మతలు చాలా ఎక్కువ వస్తున్నాయి. దీనికి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే యోగా, వాకింగ్ లేక జాగింగ్ ఇలాంటి ఏదో ఒక మనకి చెమట వచ్చేటట్లుగా ఒక వ్యాయామం అనేది ఎంతైనా అవసరం ఉంది. దీంట్లో భాగంగా యోగా ద్వారా దీర్ఘకాల వ్యాధుల్ని నయం చేసుకోవటానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాల వ్యాధుల్ని యోగా ద్వారా మనం తగ్గించుకోవచ్చు. రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఆదివారం రాత్రి సెవెన్ హిల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఒంగోలు వారి స్వరాభిషేకం పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి సివిఎన్ రీడింగ్ రూమ్లో సెవెన్ హిల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఒంగోలు వారి స్వరాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గంపా నెత్తిన పెట్టి గడ్డు మీద పోతుంటే గుండె జల్లు మన్నాలే రంగమ్మ, గుబులు గుబులు గున్నాలే రంగమ్మ. నన్ను లాగేతివి తలుపు చాటుగా నువ్వు తొంగి చూతివి, నీ గెలిపి కళ్ళతో నన్ను లాగేతివి. గట్టు మీద పోతుంటే కొండె తెల్లు మన్నాలే రంగమ్మ, పులు పులు మన్నాలే రంగమ్మ. కదులుతున్నది దాని అందుకో నా మనసే ఉరుకుతూ ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చన్న డిటిసి కృష్ణవేణి.
ఒంగోల్ శివాని షాపింగ్ మాల్లో లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.